హైదరాబాద్ నగరంలోని పలుచోట్ల ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. కుకట్పల్లి, కేపీహెచ్ కాలనీ, ఆల్విల్ కాలనీ, ఖైరతాబాద్, అమీర్పేట, పంజాగుట్ట, జూబ్లీ హిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, బంజారా హిల్స్, మెహదీపట్నం, పాతబస్తీ, ఎల్బీ నగర్, సికింద్రాబాద్, బేగంపేట్, అల్వార్, బొల్లారం వర్షం జోరుగా కురుస్తుంది. ముషీరాబాద్, క్రాస్ రోడ్, చిక్కట్పల్లి, నారాయణగూడ, అంబర్పేట్, తార్నాక్, ఉప్పల్, రామంతపూర్, నాగోల్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ లైవ్ లో అందిస్తారు. విశాల్, ఈరోజు తెలంగాణ నాలుగు నుంచి కూడా హైదరాబాద్ లో ఎడతెరిపి వర్షం కురిసింది. కేవలం 2 గంటల్లోనే 3 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. ఇక ఆ తర్వాత కంటిన్యూగా కూడా హైదరాబాద్ వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. ఇక ఇప్పటికే 7 గంటల 15 నిమిషాల సమయంలో వాతావరణ కేంద్రం అటు హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించడంతో ఉన్నత విద్యాశాఖ అధికారులు ఆయా జిల్లా కలెక్టర్లకు అంటే అవసరమైతే సెలవులు ప్రకటించాలని ఆదేశించడంతో ఇప్పటికే హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, వికారాబాద్ ఈ జిల్లాలకు స్కూళ్లకు ప్రభుత్వం హాలిడే ప్రకటించింది. ఇక మరో 4 రోజుల పాటు కూడా వర్షాలు ఉంటాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇక ఈరోజు మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయని కూడా వాతావరణ కేంద్రం సూచించింది. ఇక ఇప్పటికే అటు శివరాంపల్లి రోడ్, పీజీ ఎక్స్ప్రెస్ రహదారి మొత్తం కూడా నీట మునిగిపోవడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు అక్కడ వర్షం నీళ్లు పోయేందుకు కూడా తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇక అదేవిధంగా హైదరాబాద్ లో ఉదయం ఎక్కువ మంది ఉద్యోగాలకు వెళ్తుంటారు. దీంతో వర్షం పడడంతో కొన్ని చోట్ల నీళ్లు నిలిచిపోవడంతో కొంత ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. ముఖ్యంగా మెహదీపట్నం, అదేవిధంగా ప్యారడైజ్ నుంచి బేగంపేట, పంజాగుట్ట, హైటెక్ సిటీ ఈ రూట్ లో వెళ్లే ఎక్కువగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాదాపు 1 కిలోమీటర్ ప్రయాణించాలంటే కూడా 20 నుంచి 30 నిమిషాల టైం పడుతుంది. ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్, అదేవిధంగా జిహెచ్ఎంసీ అందరూ అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు. ఎక్కడైతే వర్షం నీళ్ళు నిలుచుంటాయో అక్కడ వెళ్ళి తక్షణ సహాయ చర్యలు కూడా అధికారులందరూ కూడా పాల్గొంటున్నారు. ఇక భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో అటు జిహెచ్ఎంసీ మేయర్ గద్దల విజయలక్ష్మి కూడా ఎప్పటికప్పుడు అధికారులతో ఢిల్లీ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఇక జిల్లాలలో కూడా భారీ వర్షాలు పడుతుండడంతో అటు జిల్లా యంత్రాంగం కలెక్టర్ స్థాయి నుంచి కింది స్థాయి ఉద్యోగులందరూ కూడా అప్రమత్తమై ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటారో వాళ్ళన్నింటినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించాలని కలెక్టర్లు ఉన్నత కింది స్థాయి సిబ్బందికి సూచించారు. ఇక ప్రస్తుతం హైదరాబాద్ లో మాత్రం ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. మధ్యాహ్నం వరకు కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని కూడా వాతావరణ అధికారులు తెలిపారు. ఇక మొత్తం 6 జిల్లాలకి రెడ్ అలర్ట్ ని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక మిగిలిన జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుందని కూడా వాతావరణ కేంద్రం సూచించింది. నిత్య రైట్, థ్యాంక్ యూ విశాల్. నాగోల బండ్లగూడలోని ఆనందనగర్ కాలనీ శ్రావణశ్రీ ఎంక్లేవ్ గత 5-6 సంవత్సరాల నుంచి వెళ్ళి మా పరిస్థితి ఇదే. వాటరు ఇలా ఆగిపోయి మోకాళ్ళ లోతు వరకు నీళ్లు వస్తాయి. ఇప్పటివరకు ఇక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయి, ఇంతకుముందుకు కొన్ని ప్రాబ్లమ్స్ జరిగినాయి. అయినా కూడా అధికారులు వచ్చారు, డిప్యూటీ కమిషనరు వాళ్ళు అందరూ వచ్చారు, కానీ ఇప్పటివరకు యాక్షన్ తీసుకుంటాం, మేము నాళాలు వేపిస్తామన్నారు, ఇంతవరకు ఏపీఏ లేదు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా వచ్చాడు, 4 సార్లు అతనికి అప్లికేషన్ ఇచ్చాము, అతను కూడా మా వాగ్దానం చేశాడు, కానీ ఆయన పట్టించుకోలేదు, ఇప్పుడు పట్టించుకోవట్లేదు. తర్వాత కార్పొరేటర్ వాళ్ళు కూడా రోజు వస్తారు, చూస్తారు తప్ప ఏమి వాళ్ళ నుంచి ఏమి ఉపయోగం లేదు. వాళ్ళు ఓట్ల గురించి రావడం తప్ప ఇక్కడ ఎవరికి కూడా మంచి చేద్దామని ఆలోచన ఏ నాయకుడికి లేదు. నాగోల బండ్లగూడలోని ఆనందనగర్ కాలనీ శ్రావణశ్రీ ఎంక్లేవ్ గత